మనం ఊహించగలుగుతామని చెప్పట్టుండే. ఇవాళ ఉద్యమాల పురటి గడ్డ వాస్తవంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఉద్యమ బాట వేసింది ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి లోకం అని చెప్పని చెప్పక తప్పదంటున్నాను. ఆనాడు 1969లోనే కానివ్వండి, మలిదశ ఉద్యమంలోనే కానివ్వండి కాక చెప్పట్టున్నాను. ఇదే కేసీఆర్ గారు నిరాహార దీక్ష ఖమ్మంలో విరమించినటువంటి ఒక పరిస్థితుల్లో ఆనాడు ఇదే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి లోకం ఉద్యమించడంతో తిరిగి తన దీక్షను కొనసాగించబోతున్నట్టుగా ప్రకటించటం, ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి లోకం ఏదైతే ఉందో ఆనాడు చలో అసెంబ్లీ పిలుపుతో డిసెంబర్ 11, 2014 నాడు శాస్త్రసభ ముట్టడి పిలుపు ఏదైతే ఇవ్వడం జరిగిందో దాంతో స్పందించిన కేంద్రం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు పట్ల నిర్ణయం తీసుకొని ప్రకటించటం, ఇలా నిర్ణయం పట్ల వెనక్కిపోయినప్పుడు కూడా ఇదే విద్యార్థి లోకం ఆత్మత్యాగాలతోని బలిదానాలతోని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు శాశ్వత పరిష్కారాన్ని కనుగొనాలి, రాష్ట్ర ఏర్పాటుతోనే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది, ఈ తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి నిధులు నీళ్లు ఉద్యోగాలు ఈ ప్రాంతానికి చెందాలంటే కేవలం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మాత్రమే ఏకైక పరిష్కారమని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ ఆకాంక్షను యావత్ ప్రపంచానికి తెలియజెప్పింది ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి లోకం అని చెప్పంటున్నారు.